దానికోసం ఇంత ఖర్చు పెట్టారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమను టీడీపీ నేతలు సంప్రదించారని హాట్ కామెంట్స్ చేశారు మద్దాల గిరిధర్ కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్లా వ్యవహరిస్తున్నారని అన్నారు జగన్పై ఉన్న అభిమానంతో తాము వైసీపీలో చేరామన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తమపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పార్టీ పతనమవడానికి లోకేష్ కారణమన్నారు అవగాహన లేని లోకేష్ కోసం పార్టీని నాశనం చేశారన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి అమరావతి ఉద్యమం కోసం పోరాడడం అనడం హాస్యాస్పదమన్నారు నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి నలభై ఏళ్ళలో కూడా ఏం చేశాడంటే వెన్నుపోటు రాజకీయాలు చేసి సొంత మామని దగ్గర నుండి పార్టీ లాక్కోవడం దగ్గర నుండి ఈరోజు పార్టీలో మేమందరం బయటికి రావడానికి మేము నలుగురు ఎమ్మెల్యే బయటికి వచ్చాం మేమందరం కూడా బయటికి రావడానికి మరి కారణం కూడా మీ అందరికి కూడా నేను చెప్పాలి సార్ కనీస గౌరవం కానివ్వండి కనీసం ఆ విలువలు కానివ్వండి మాకు అందకే మేము ఆ పార్టీలో ఉండి బయటికి రావడం మీ అందరికి కూడా తెలుసు ప్రలోభాలు ఏ పార్టీకి కూడా మంచిని మంచి అని చెప్పకపోయినా కనీసం మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది కానీ ఆ మంచిని కూడా చెడుగా చూపించే రకం చంద్రబాబు మరి ఓట్లు కొనుగోలు మరి వాళ్ళు మొన్న చూస్తూ ఉన్నాం టీడీపీ వాళ్ళు ట్రోలింగ్లు పెడతా ఉన్నారు 23 వచ్చింది మరి ఆ రోజు మీరు చెప్పారు కదా మళ్ళీ 23 వచ్చిందండి ఇవాళ 23 మంది నువ్వు కొనుగోలు చేస్తే వచ్చారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆ రోజు 23 వైసీపీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తే నీ పార్టీకి వచ్చారు ఈరోజు మేము వచ్చింది బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారు పిలవకపోయినా ఆయన అడగకపోయినా మేము బేషరతుగా ఆయనకు వచ్చి మద్దతు తెలిపాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వండి బీసీ వర్గాలకు కానివ్వండి ఎస్సీ వర్గాలు కానివ్వండి ఎస్టీ వర్గాలు కానివ్వండి మరి అందరికీ కూడా న్యాయం చేస్తున్నాడు మరి అది కాకుండా ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి సొంత గృహాలు అందించి అలాగే విద్యా విధానంలో మార్పులు తేవడం కానీ సొసైటీలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి అది నచ్చే ఈరోజు మేము ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆయనతో కలిసి నడిచే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న బయటికి వెళ్ళి నలుగురు వెళ్ళిన ఆ నలుగురు కూడా మరి శ్రీదేవ్ కావచ్చు మరి అలాగే మేకపాటి గారు కావచ్చు మరి మిగతా ఇద్దరు కావచ్చు మేము పార్టీ క్యాంటీగా ఓటేయలేదు ఆ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే మరి వాళ్ళ క్యాంటీగా ఓటేశారని ఒక మరి ఉత్తర కుమార్ ప్రయోగాలు చెప్తా ఉన్నారు ఇవాళ మేము నిర్భయంగా ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన తర్వాతే చెప్పే మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేరాము మీలాగా కుళ్ళు కుటుంబాలతో లేకపోతే డబ్బుల కోసమో అమ్ముడు పోయి మేము ఎప్పుడు కూడా ఆ రాజకీయం చేయలేదు ఆ డబ్బు రాజకీయం మాకు అవసరం లేదు కొనుగోలు రాజకీయాలకి